हेलो गाइज़ वेलकम बैक टू दि चैनल चूसर गोवल राकेश यूट्यूब चैनल मनम होंडा 100 अच्छे रिव्यू अच्छे चयबना मुझे मनम इंजन दूसरे इधी 100 सीसी 98.98 सीसी वस्तु फोर स्ट्रोक एयर कूल्ड अलागे फोर स्पीड मैनुअल गियर्स वस्तु इंका पवर विषयानी 7.28 at 7500 rpm जनरेट अंड अलागे टार्क विषयानी 8.05 at 5000 rpm प्रोवाइड इंका मन की किक प्रोवाइड अलागे किक दींट्लो किक मिस मन की फुट रेस्ट चूसुकुना लब्बर फुट रेस्ट वस्तु फ्रंट टू बैक इकड़ते फोल्डेबल फुट रेस्ट अंड अलागे दीन ब्रेक्स चूसुकुंटे सीबीएस ब्रेकिंग वस्तु मन की इंका सीट विषयानिकि मन की कुशनिंग अयिते बागुंदन्नमाट नार्मल गा कन्ना ఒక ఇద్దరైతే డైలీ కమ్యూనిటీకి అయితే బైక్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెడ్ లైట్ విషయానికి వస్తే మనకి హాలోజన్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ మగ్గా చూసుకుంటే ఇలా ఉంటుంది అండ్ అలాగే మనకి సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 2.75 17 ఇంచ్ రిమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ట్యూబ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ట్యూబ్లెస్ అయితే కాదు అండ్ అలాగే బ్యాక్ టైర్ విషయానికి వస్తే మనకు వచ్చేసి 3.00 17 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ కూడా మనకి ట్యూబ్ టైరే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా సైలెన్షన్ విషయానికి వస్తే ఇక్కడ సిల్వర్ కలర్ కోటింగ్ తో అయితే ఒక ప్లేట్ లాగైతే ఇచ్చున్నారు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే మనకి డ్యూయల్ రేర్ షాక్ అబ్జార్బర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా మనకి ఫుట్ రెస్ట్ చూసుకున్నా గానీ క్వాలిటీ అయితే బాగుంది అండ్ అలాగే బ్రేక్స్ విషయం చూసుకుంటే బ్యాక్ బ్రేక్స్ అన్ని చూసుకుంటే మనకి 110 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే ఫ్రంట్ బ్రేక్ చూసుకున్నా గానీ మనకి 130 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే 9 లీటర్స్ కెపాసిటీ అయితే వస్తుంది ఫ్యూయల్ ఇంజెక్షన్ అన్నమాట అండ్ అలాగే దీంట్లో స్పెషల్ ఏందంటే E20 తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు E20 అంటే ఎథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ గాని మనం యూస్ చేసుకోవచ్చు దీంట్లో మనకి ఈ బైక్ లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ అయితే మిస్ చేయలేదన్నమాట ఇదైతే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ చూసుకున్నా హాలోజన్ బల్బు హాలోజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే మిస్ చేయలేదు ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా ఫ్రంట్ గేర్స్ చూసుకుంటే మనకి 4 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు స్విచెస్ చూసుకుంటే మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇండికేటర్స్ అయితే ఇచ్చున్నారు లో బీమ్ హై బీమ్ స్విచ్ అయితే ఇచ్చున్నారు అండ్ అలాగే మిర్రర్ చూసుకున్న క్వాలిటీ అయితే బాగుంది అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అండ్ ఇంకా మీటర్ చూసుకుంటే మనకి అనలాగ్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఇచ్చున్నారు న్యూట్రల్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైటు ఇండికేటర్ లైటు హై బీమ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి చైన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇది ప్లాస్టిక్ అనుకుంటా ప్లాస్టిక్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి ఇంకా ఈ బైక్ చాసిస్ చూసుకుంటే మనకి ట్యూబులర్ ఫ్రేమ్తో అయితే వస్తుంది ఇంకా సీట్ హైట్ విషయానికి చూసుకుంటే మనకి 786 mm అయితే ఉంటుంది ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకి 168 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కింద నుంచి సీట్ హైట్ చూసుకుంటే మనకి 1050 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఓవరాల్ విడ్త్ వచ్చేసి మనకి 754 mm అయితే ఉంటుంది అండ్ అలాగే దీని మైలేజ్ విషయానికి వస్తే 60-70 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే మనకి అరౌండ్ 80,000 మధ్యలో అయితే ఉంటుంది హోండా షైన్లో మనకి ఫైవ్ టైప్స్ కలర్స్ అయితే ఉంటాయి ఫస్ట్ కలర్ చూసుకుంటే బ్లాక్ విత్ రెడ్ సెకండ్ కలర్ చూసుకుంటే బ్లాక్ విత్ బ్లూ థర్డ్ కలర్ చూసుకుంటే బ్లాక్ విత్ గోల్డ్ ఫోర్త్ కలర్ చూసుకుంటే బ్లాక్ విత్ గ్రే అండ్ ఫైనల్గా లాస్ట్ కలర్ చూసుకుంటే బ్లాక్ విత్ గ్రే అని చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది